ఆంధ్రప్రదేశ్లో పొత్తు రాజకీయాలపై పెద్ద చర్చ జరుగుతోంది. జనసేన అధినేత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని టీడీపీ బీజేపీలతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆ పొత్తు కుదిరి వ్యతిరేక కూటమి ఏర్పడితే తమకు ఇబ్బంది తప్పదని వైసీపీ నేతలు జనసేన ఒంటరిగా పోటీ చేసే సత్తా నిరూపించుకోవాలని సవాళ్లు విసురుతున్నారు. ఇలాంటి తరుణంలో ఎన్డీఏ మీటింగ్కి టీడీపీ హాజరు కానుందన్న వార్తలతో ఏపీ పాలిటిక్స్లో హీట్ పెరిగిపోతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ నుంచి టీడీపీ హాజరవుతుంది. ఇప్పుడు ఈ వార్త జాతీయ మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రముఖ ఛానల్లో హెడ్లైన్స్ అవుతుంది. గతంలో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వచ్చిన తర్వాత బీజేపీ టీడీపీల మధ్య సత్సంబంధాలు లేవనే చెప్పాలి. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయని వార్తలు వస్తూ ఉండడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో ఎన్డీఏ సమావేశం జరుగుతూ ఉండటం, ఈ సమావేశానికి టీడీపీ హాజరు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఆ సమావేశం తర్వాత ఎన్డీఏలో చేరికపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు బీజేపీతో వైసీపీ అంటకాగుతోందన్న చర్చ జరిగింది. అయితే ఇప్పుడు సడన్ గా ఎన్డీఏ సమావేశానికి టీడీపీ వెళ్తూ ఉండడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ఎన్డీఏ ఉన్న భాగస్వామ్య పక్షాలతో పాటుగా కొత్తగా కూటమిలోకి తీసుకోవాలి అనుకుంటున్న పార్టీలకు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయంట. ఈ క్రమంలోనే టీడీపీ, శిరోమణి అకాలీదళ్, పాస్వాన్ లోక్ జనశక్తి సహా మరికొన్ని పార్టీలకు ఆహ్వానం అందినట్లు జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు హోరెత్తుతున్నాయి. 18న ఢిల్లీలోని అశోక హోటల్లో ఈ కీలక సమావేశం జరగబోతుంది. లోక్సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే కేంద్ర రాష్ట్రాల పార్టీ శాఖల్లో మార్పులు, చేర్పులు చేసి ఎన్డీఏ విస్తరణకు కసరత్తు పూర్తి చేశాకే ఈ సమావేశానికి ముహూర్తం ఖరారు చేస్తారంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల పార్టీల అధ్యక్షులను మార్చిన బీజేపీ పెద్దలు 2-3 రోజుల్లో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయబోతున్నారు. ఈ కీలక సమావేశానికి లోపే మార్పులు, చేర్పులు జరగాలని, వీలైతే కొత్తగా ఎన్డీఏలో చేరే 1-2 పార్టీలకు కూడా కేంద్ర కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు యాంటీ మోడీ అంటూ కూటమిని ఏర్పాటు చేసేందుకు విపక్షాలు ప్రయత్నాలు ప్రారంభించిన సమయంలో ఎన్డీఏ ఇలా పార్టీలను ఆహ్వానించి మరీ సమావేశం ఏర్పాటు చేయడం పెద్ద చర్చకే దారితీసింది. అయితే ఈ సమావేశానికి ఇంకా ఎన్ని పార్టీలు హాజరవుతాయి, ఇంకా ఎవరెవరితో బీజేపీ అగ్రనాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది, ఫైనల్ గా ఏం జరుగుతుంది అనే విషయాలు తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.